మన గచ్చిబౌలి స్టేడియం ప్రత్యేకమైన క్రీడల కోసం కట్టిందే. ఇప్పుడు ఆ స్పోర్ట్స్ క్యాంప్లెక్స్ ను ఆ 14 అంతస్తులతో కూడుకున్న 540 రూమ్ల బిల్డింగ్ ని హెల్త్ డిపార్ట్మెంట్ ట్రాన్స్ఫర్ చేయడం జరిగింది. అయితే అక్కడ ఇప్పటికే ఆరోగ్య శాఖ మంత్రి గారు, నా ప్రిన్సిపల్ సెక్రటరీ నరసింహరావు గారు వీరందరూ కూడా శ్రద్ధ వహించి ఆరోగ్య శాఖ వారు కూడా వార్ ఫుడ్ బేసిస్ లో 1500 కెపాసిటీ బెడ్స్ ఇప్పుడు తయారు చేస్తున్నారు. రేపటి నుంచి వస్తున్నారు ఆయన దగ్గర. ఫ్రమ్ టుమారో అది ఫుల్ యూజ్లోకి వస్తూ ఉంది, 100% యూజ్లోకి వస్తూ ఉంది. సో ప్రస్తుతం అది కోవిడ్ స్పెషల్ హాస్పిటల్ కింద దాన్ని వాడుకుంటాం, మనకు వాడవలసిన అవసరం ఏర్పడితే. తదనంతరం మాత్రం దానికి ఇంకో 10-15 ఎకరాల భూమిని కూడా జత చేస్తూ ఉన్నాం. ఎందువల్ల అంటే మనం దానికి అద్భుతమైన ఒక ఆసుపత్రి కింద తయారు చేయాలని నిర్ణయించాం. తెలంగాణ రాష్ట్రంలో పాజిటివ్ కేసుల సంఖ్య పెరిగితే తెలంగాణ రాష్ట్రంలో వైద్య ఆరోగ్య శాఖకు దాన్ని నిలువరించేటటువంటి శక్తి సామర్థ్యాలు లేవు. వీళ్ళు చేసేదంతా డంభాచారం. గచ్చిబౌలిలో ఉన్నటువంటి స్పోర్ట్స్ కాంప్లెక్స్ బిల్డింగ్ని, స్పోర్ట్స్ కాంప్లెక్స్ని ఇవాళ 1500 బెడ్స్ ఆర్టిఫిషియల్గా వేసి సున్నం కొట్టి ఆడ బోర్డులు పెట్టి మేము ఒక 1500 పడకల ఆసుపత్రిని సిద్ధం చేసినాము అని చెప్పి వీళ్ళు చెప్తున్నటువంటి మాటల వెనుక ఉత్త ప్రగల్భాలే. ఎవరు ట్రీట్మెంట్ చేయాలి? కేవలం ఒక్క హాస్పిటల్ ఒక్క స్పోర్ట్స్ కాంప్లెక్స్లో 1500 బెడ్స్ వేయంగానే వీళ్ళకి ట్రీట్మెంట్ జరుగుతుందా? 2014 తెలంగాణ రాష్ట్రంలో టీఆర్ఎస్ ప్రభుత్వం ఏర్పడిన నాటి నుంచి ఈ 6 సంవత్సరాల్లో వైద్య ఆరోగ్య శాఖలో నర్సుల పోస్టులు ఒక్కటి కూడా కొత్తగా ఫిలప్ కాలే. ఆయాల పోస్టులు ఒక్కటి కూడా కొత్తగా ఫిలప్ కాలే. పారామెడికల్ డిపార్ట్మెంట్లో ఉండేటటువంటి ల్యాబ్ టెక్నీషియన్స్ కావచ్చు, లేదంటే ఆ కన్సర్న్ డిపార్ట్మెంట్లో పనిచేసే వివిధ విభాగాలలో పనిచేసే రకరకాల టెక్నీషియన్స్, అంటే బ్లడ్ టెస్ట్ చేసేటోళ్ళు, ఎక్స్రేలు చేసేటోళ్ళు, ఎంఆర్ఐ స్కాన్లు చేసేటోళ్ళు, వీళ్ళందరూ కూడా ఒక్క పారామెడికల్ స్టాఫ్ రిక్రూట్మెంట్ కూడా ఇయాల్టి వరకు జరగలేదు. ఈ 6 సంవత్సరాల్లో వీళ్ళు చేసినటువంటి పని ఏంటిదంటే కేవలం ఒక్కటే, తెలంగాణ మెడికల్ బోర్డు అనేటువంటిది ఒక బోర్డు పెట్టి దాని ద్వారా ఒక 150 మంది డాక్టర్లను మాత్రం కాంట్రాక్ట్ బేస్లో నింపారు. అంతే, కేవలం ఒక 150 మంది డాక్టర్లను మాట్లాడితే రిటైర్ అయిన వాళ్ళని తీసుకొస్తాం, లేకపోతే ఎంబీబీఎస్ అయిపోయిన వాళ్ళని మొత్తం పూల్ చేస్తున్నాం, 10,000 మంది ఉన్నారు అని. అంటే రిటైర్ అయిన వాళ్ళు వచ్చి వాళ్ళ కరోనా పేషెంట్స్కి ట్రీట్మెంట్ చేసే పరిస్థితి ఉందా? 60 ఏళ్ళు దాటిన వాళ్ళను కరోనా పేషెంట్స్ దగ్గర కూడా పంపించద్దు, వాళ్ళకి ఇమ్యూనిటీ తక్కువ ఉంటుంది, తొందరగా ఎఫెక్ట్ అయ్యేటటువంటి ఏజ్ గ్రూప్ అది. ఆ మాత్రం ఇంగితం కూడా మనకు లేకుండా మనం మాట్లాడుతున్నాం. ఇక యంగ్స్టర్స్నే తీసుకుందాం, ఎంబీబీఎస్ అయిపోయిన వాళ్ళను మీరు వట్టిగానే పిలిపించి వట్టిగానే రమ్మనగానే క్వాలిఫికేషన్ సర్టిఫికేట్ ఉండగానే అయిపోతుందా? వాళ్లకు మీరు కనీసం ఓ ఇంటర్వ్యూ చేసో, ఓ సిస్టమో, ఈ పాటికి ఏదైనా చేసినరా అట్లాంటిది? తెలంగాణ ప్రభుత్వం నుంచి కానీ, వైద్య ఆరోగ్య శాఖ నుంచి కానీ మరొక ఇంటర్వ్యూ ప్రొసీజర్, ఆన్లైన్ ఇంటర్వ్యూ ప్రొసీజర్ చేసి కొంతమందిని సెలెక్షన్ చేసి పెట్టుకున్నారా? అది కూడా చేయలే. ఇప్పుడున్న పరిస్థితి ప్రకారం మాత్రం ఎవరికి పాజిటివ్ వచ్చినా వాళ్ళు గాంధీ హాస్పిటల్ ఉండాల్సిందే. వాళ్ళు కోటీశ్వర్లైనా లక్షాధికారులైనా ఎట్లయినా సరే ఎవరికి ఎగ్జెంప్షన్ లేదు, ఎవ్రీ వన్ షల్ స్టే ఇట్ గాంధీ హాస్పిటల్. ఇవాళ ముఖ్యమంత్రి గారు పదే పదే ఒక మాట అంటున్నారు, లాస్ట్ టైం ఆయన ప్రెస్ మీట్లో కూడా చెప్పిండ్రు, ఎంతటి కోటీశ్వరుడైనా వచ్చి గాంధీ హాస్పిటల్లో వండాలి అని చెప్పినాం, లేకపోతే కుదరదని చెప్పినాం, మేమంతా స్ట్రిక్ట్గా కరోనాను కట్టడి చేస్తున్నాం, అందరికి ఒకచోటే ఉంచి ఐసోలేషన్ చేస్తున్నాము అని. గాంధీ దవాఖాన పరిస్థితి ఏందో ముఖ్యమంత్రి గారికి తెలుసా? అసలు గాంధీ దవాఖాన ఆయనకు కంటికి ఆపరేషన్ చేసుకుంటే ఢిల్లీకి పోతాడు, ఆయన ముక్కుకు ఆపరేషన్ చేసుకొని ఏమన్నా అయితే ఢిల్లీకి పోతాడు, ఆయన పిల్లలకో బంధువులకో ఏమన్నా అయితే యశోద దవాఖానలోకి పోతారు. ఎన్నడన్నా గాంధీ దవాఖానలోకి వచ్చి గాంధీ దవాఖాన పరిస్థితి ఏందో తెలుసుకుంటే ఆయనకు తెలిసేది. గాంధీ హాస్పిటల్లా ప్రఖ్యాతిగాంచిన గాంధీ దవాఖాన కావచ్చు, ఉస్మానియా కావచ్చు, ఎంజీఎం కావచ్చు, నిమ్స్ కావచ్చు, తెలంగాణలో ఉన్నటువంటి పెద్ద ఆసుపత్రులు, అలాగే నియోజకవర్గాలలో ఉన్నటువంటి సివిల్ హాస్పిటల్స్, అన్ని హాస్పిటల్స్ పరిస్థితి కూడా ఇవాళ దయనీయంగా ఉంది. ముఖ్యమంత్రి గారు చెప్పే గాంధీ దవాఖానలో 1200 స్టాఫ్ ఉండాలి, ఆయా నుంచి డాక్టర్ దాకా 1200 స్టాఫ్కి చెప్పుకుంటే సిగ్గుపోతుంది మనకు. ఇవాళ 200 పర్మనెంట్ ఎంప్లాయీస్ ఉన్నారు, 1200 మందికి 200 మంది ఉన్నారు. ఈ 200 మందిలో లీవ్స్ తీసుకొని వీక్లీ ఆఫ్స్ తీసుకొని పోయేటోళ్ళు 20 మంది పోతే రోజుకి 180 మంది అక్కడ పనిలో ఉంటారు. వీళ్ళు కాక కాంట్రాక్ట్ బేసిస్లో పనిచేసేటోళ్ళు ఇంకొక 200 మంది ఉన్నారు. అంటే లీవ్ తీసుకున్న వాళ్ళని కూడా కలుపుకుందాం మనం, వాళ్ళు 200 మంది, వీళ్ళు 200 మంది, అంటే 1200 మందికి 400 మంది స్టాఫ్ ఉన్నారు గాంధీ దవాఖానలో. ఈ 400 మంది స్టాఫ్ తోటే మీరు మొత్తం పనిచేస్తారా గాంధీ హాస్పిటల్? నాట్ ఓన్లీ గాంధీ హాస్పిటల్, ప్రతి హాస్పిటల్లో కూడా తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి పరిస్థితి ఇది నిజానికి.